Hi friends, namaste. This is Sivaprasad Thallapalle. Welcome to our channel. Okay friends, present ayithe nenu Anantapuram lo Srikantha circle ayithe unnanu anamata. So ee roju vachesi mana video entante Srikantham nunchi manaku bus stand ki vella route lone Rayalaseema chefs ani kotta restaurant ayithe open chesaru anamata. Chudandi, on Thursday 8th September 2022 6 PM onwards, healthy welcome to Raptadi MLA Sri Topudurthi Prakash Reddy garu. So Rayalaseema chefs chudandi, Hyderabadi biryani untundi, Andhra style anamata, variga chesinaru anta kuda. So sir, lopalki veldamu. Anantapuram town lo inta vishalanga ye restaurant nenu chudaledu. సో మరి లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే అనంతపురం టౌన్లో చూస్తే కనుక మనకి ఎక్కువ స్పేస్ ఉందన్నమాట పార్కింగ్కి, అది బైక్స్ అయినా వెహికల్స్ అయినా. సో లోపలికి వెళ్దాము. ఇక్కడంతా కూడా బాగుంది, గ్రీనరీ అంతా కూడా. లోపలికి వెళ్ళి బ్రీఫ్గా చూపిస్తాను. సో ఇంకా లేట్ లేకుండా లోపల చూద్దాం, లెట్స్ స్టార్ట్ నౌ. గ్రాండ్ ఓపెనింగ్ వెల్కమ్ అని రాసినారు బోర్డు అయితే. ఇంకాసేపట్లో ఓపెనింగ్ ఉంది. సో అంతా కూడా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి అయితే ఎంటర్ అయ్యాయి అన్నమాట. లోపల డైనింగ్ చూద్దాము. ఓవరాల్ గా చూస్తే కనుక భలే ఉందా ఫ్రెండ్స్. ఫ్లవర్స్ డెకరేషన్ బాగా చేశారు. ఏసీ కూడా చాలా డిఫరెంట్ గా అయితే పెట్టినారు. సో రూఫ్ కానీ అంతా కూడా డిఫరెంట్ అన్నమాట. లైటింగ్ కానీ, లైటింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది కదా. ఒక టేబుల్కి 6 మంది కూర్చోవచ్చు, ఇక్కడ 3 ఇక్కడ 3. బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది ఇది. సో ఇదంతా ఒక ఏరియా అన్నమాట. ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకెళ్తారు. సో లోపల బెలూన్స్ అవన్నీ వేసినారు. ఇది ఒక ఏరియా అన్నమాట. దాన్ని సెల్ఫీలు దిగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే రాయలసీమ చెఫ్స్ లోపలైతే వచ్చామన్నమాట. సో లైటింగ్ సిస్టమ్ కానీ డెకరేషన్ అంతా కూడా బాగుంది. ఈరోజు నైట్ 7కి రాత్రి ఎమ్మెల్యే గారు వస్తారనమాట. వచ్చేసి ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ సంబంధించి బ్రదర్ ఉన్నారనమాట. మీ పేరు అశోక్ కుమార్. అశోక్ కుమార్, ఓకే. ఆ బ్రదర్ మీ పేరు? బ్రదర్ నిరంజన్. నిరంజన్, ఓకే బ్రదర్. మనకు రాయలసీమ చెఫ్ సంబంధించి ఇక్కడైతే ఫుడ్ మెనూ ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ఏమేమి ఫేమస్ అంటే లైక్ స్పెషల్ ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ రాయలసీమ సంబంధించింది స్పైసీస్ ఎక్కువ ఉండాలని మేము. స్పైసీ రాయలసీమ అంటేనే స్పైసీ? ఓకే. యాక్చువల్గా హైదరాబాద్ చెఫ్స్ అని మేము బ్రాంచెస్ ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమ చెఫ్స్ కూడా మేము పెట్టాము. రేట్స్ కూడా మనకి రీజనబులే కదా? రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఓకే. రాయలసీమ రుచులు అని చెప్పేసి చెఫ్స్ అని పెట్టి ఇలా పెట్టగలిగాము. ఇందులో డిఫరెంట్ ఆంధ్ర ఫుడ్ ఎక్కువ డిఫరెంట్స్ ఉన్నాయి. ఆంధ్ర ఫుడ్, ఆంధ్ర ఫిష్ బోన్ అట్లా మనం ఇంతకుముందు మన బ్రాంచ్లో లేవు. ఇప్పుడు ఈ నేమ్ పెట్టి ఆంధ్ర ఇవన్నీ ఐటమ్స్ స్పెషల్స్ ఉన్నాయి. ఓకే. ఇట్లా ఇవన్నీ రాయలసీమ ఫ్రై ఫిష్ బోన్ ఇవన్నీ స్పెషల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓన్లీ స్పెషల్స్ ఉన్నాయి. తందూరి కూడా ఉందా? చికెన్ లో ఆల్ టైప్ ఆఫ్ బిర్యానీస్ లో హైదరాబాద్ దమ్ బిర్యానీ కాకుండా చిట్టి ముత్యాల బిర్యానీ అని కూడా బోత్ ఆఫ్ రెండు బిర్యానీలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చిట్టి ముత్యాల దమ్ బిర్యానీ, చిట్టి ముత్యాల బిర్యానీ, ఓకే, ప్లస్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ బోత్ అవైలబుల్. ఓకే, ఇలాంటి వెరైటీస్ ఉంటాయి అన్నమాట. వెరైటీస్ ఒలోచార్ బిర్యానీ, గోంగూర బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, సో మెనీ వెరైటీస్ ఆఫ్ బోన్లెస్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ బిర్యానీ, కీమా బిర్యానీ, కీమా బిర్యానీ. ఓకే బ్రదర్, అంటే ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్లో కలుస్తాను బ్రదర్. మేము ఓకేనా? లేదు, మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. అంటే మేము చెప్పేదే మీకు అర్థం అవ్వదు, ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది, మీరు కూడా ఎలా ఉందో చెప్పి చేసుకోవచ్చు. ఓకే బ్రదర్, కరెక్ట్ చెప్పినారు బ్రదర్. రాయలసీమ స్పెషల్ ఇది వచ్చి మనకు పొట్లం బిర్యానీ అని ఉంది కదా, ఇందులో ప్రాన్స్ మటన్ కీమా మటన్ దాంతో ఈ ఐటమ్ ఇస్తున్నాం.
ఈ బిర్యానీని. ఓకే, మంచి స్పెషల్ ఇది. మన దగ్గర చప్స్ కూడా మంచి క్వాలిటీస్ చప్స్ ఉన్నారు. ఓకే, ఎక్స్పీరియన్స్డేనా అందరూ కూడా? మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఓకే, అండ్ ఇక్కడ ఓన్లీ అంటే బిర్యానీస్ కాకుండా ఇంకా ఏం దొరుకుతాయి? కాకుండా మనకు అసలు మన బ్రాంచెస్ లో ఈ ఇప్పుడు రాయలసీమ ఇక్కడ ఏం పెడుతున్నాం అంటే దోశ విత్ చికెన్ కర్రీ. దోశ విత్ చికెన్ కర్రీ సూపర్ టేస్ట్, నాకు కూడా చాలా ఇష్టం. ఇది అలా ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు మళ్ళీ పూరి విత్ కీమా కర్రీ. పూరి విత్ కీమా కర్రీ అది కూడా బాగుంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవన్నీ ఉన్నాయి. అంటే టిఫిన్ ఐటమ్స్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్. ఈవినింగ్. సో అదే ఫ్రెండ్స్, మూడు పూటలా కూడా మనకి ఇక్కడికి వస్తే కనుక మంచి మంచి ఫుడ్ అయితే తినొచ్చు. టిఫిన్ సంబంధించి ఇది కూడా మెయిన్ కోర్సే, మనకు లంచ్ లోనే స్టార్ట్ అవుతుంది ఇది. ఓకే ఓకే, విత్ నాట్ ఓన్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ తినొచ్చు. ఓకే ఓకే, అట్లా అనమాట. ఎనీ టైమ్ 11 నుంచి మనకు 11:30-12 స్టార్ట్ అయితే మనకు నైట్ 11 వరకు కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు నైట్ 11 వరకు ఏ టైమింగ్? ఓకే ఓకే. సో అది ఫ్రెండ్స్, అంటే మీకు బ్రేక్ఫాస్ట్ ఇందులో ఆల్ అన్ని మల్టీ అన్ని మనకు అవైలబుల్ ఉన్నాయి. సూప్స్ ఉన్నాయి, చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి, ఇండియన్ ఉన్నాయి, తందూరు ఉన్నాయి, ప్లస్ రాయలసీమ స్పెషల్స్ ఉన్నాయి. ఓకే, అది ఫ్రెండ్స్, రాయలసీమ అంటేనే స్పైసీ కోరుకుంటారు కదా. సో బ్రదర్ చెప్పిన ప్రకారం అయితే కనుక స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది. అలాగనే మనకు ఇప్పుడు ఆ చికెన్ అనేది దోశలో కూడా బాగుంటుంది కదా. సో దోశ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా మధ్యాహ్నం లంచ్లో తినొచ్చు, ఈవినింగ్ కూడా తినొచ్చు అనమాట నైట్ డిన్నర్లో. సో అలాగనే ఇక్కడ ఇంకా జ్యూస్ కూడా ఉన్నాయి బ్రో. ఇక్కడ మోక్టైల్స్ ఉన్నాయి, లస్సీ, ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. అవును, షేక్స్, తర్వాత బీవరేజెస్, తర్వాత డెజర్ట్స్. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మీరు కూడా అనంతపూర్లో ఉన్నట్లయితే కనుక తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. సో అంతా కూడా మంచిగా ఉంటుంది. అంతా కూడా మాకు హైదరాబాద్ చెప్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉంది మా ఎండి, దానికి తగ్గట్టు రాయలసీమ చెప్స్ అని స్పెషల్స్ సక్సెస్ అవ్వాలని ఇది పెట్టండి. ఓకే, అనంతపూర్లో కూడా మంచి మంచి ఫుడ్ లవర్స్ ఉన్నారు కదా, ఏదైనా కొత్తగా వచ్చిందంటే ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇంకా ఇంకా టేస్ట్ ఎలాగో బాగుంటుంది కాబట్టి అట్లా ఎంకరేజ్ చేస్తారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటారు ఈ వీడియో. వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్స్. మీరు ఏమన్నా చెప్తారా? ఓకే, అయితే చాలా బాగుంది లోపల, సింపుల్గా ఉంది, ఏచేసినారు చాలా కూల్గా ఉంది. రాయలసీమ చెఫ్స్ స్టార్టింగ్లోనే మనకి సింగరి ఉంది అన్నమాట. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా ఉంది. ప్రతిదీ బాగా నీట్గా అయితే ఉందమ్మా, కొత్తది కాబట్టి బాగా డిజైన్ చేశారు. ఫ్లవర్స్ తోటి, లైట్స్ కానీ, అంటే డిఫరెంట్ ఫీలింగ్. అనంతపూర్లో ఏ రెస్టారెంట్ ఓపెన్ చేసినా కూడా ఏదో ఒకటి డిఫరెంట్ చెప్తారు మన వాళ్ళు. సో ఇదన్నమాట. ఇంకా కిచెన్ టూర్ ఇవన్నీ చేయలేదు, ఫుడ్ కూడా ఇక్కడైతే నేను టేస్ట్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు నైట్ 7 o'clock ఓపెనింగ్ ఉంది, ఎమ్మెల్యే గారు వస్తారు. బట్ నేను వచ్చేసి ఇప్పుడు టైం కరెక్ట్గా 5 అవుతుంది అనమాట. సో 5 గంటలకు వచ్చేసి నేను తీస్తున్నాను అనమాట, జస్ట్ సింపుల్ వీడియో మీకోసం అప్డేట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చుంటే కనుక ఇలా ఉంటుంది అనమాట సీనరీ అంతా కూడా, చాలా బాగుంది కదా. సో అనంతపూర్లో లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను, అలాగనే కొత్త కొత్త రెస్టారెంట్స్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను. సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట మన ఛానల్. సో అలాగే సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్కి ఈ మధ్య బాగా వస్తున్నారు. సో ఇలాగనే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది అనమాట మీకు అట్మాస్ఫియరు. నా లక్ ఏంటంటే వర్షం పడుతుంది అనమాట. ఇట్లా వర్షం పడుతున్నప్పుడు కొన్ని వీడియోస్ బాగా వస్తాయి. ఎప్పుడు నైట్ టైమ్స్, ఎప్పుడు డే టైంలో ఎండ ఉంటుంది కదా, ఆ టైంలో కాకుండా వర్షం టైంలో కూడా బాగుంటుంది నా ఒపీనియన్. చూడండి ఈ గ్రానైట్ బండ ఉంది కదా, ఇదంతా కూడా వెట్టిగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ సంబంధించి బిర్యానీస్ ఉంటాయి కదా, మెయిన్ మెయిన్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా మనకు బాగా చెప్పాలంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో వెజిటేరియన్స్ కూడా మీరేం టెన్షన్ పడకండి, వెజ్ సంబంధించి కూడా పన్నీర్ దమ్ బిర్యానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్లో నేను ఫుడ్ రివ్యూ కూడా చెప్తాను మీకు తొందరలోనే. సో మన ఛానల్ని ఎవరు మిస్ కాకండి. అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా ఫుడ్ బ్లాగ్ ఉంటుంది ఈ రాయలసీమ చెఫ్స్ గురించి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సివప్రసాద్ థల్లపల్లె సైనింగ్ అవుట్. సీ యు ద నెక్స్ట్. బై బై.